విజయ్, ఒకవేళ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే గనుక ఏ ప్రాతిపదికన పరీక్ష రద్దు చేసే అవకాశం ఉంది? అలాగే రద్దు చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎస్ రహాలా, మనం చూస్తున్నాం పదో తరగతి పరీక్షలపైన ఉత్కంఠనే కొనసాగుతుంది. ఇంతకుముందే సీఎం కేసీఆర్తోని విద్యాశాఖ మంత్రి అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. అయితే దీంట్లో మనకు ప్రధానంగా పదో తరగతి పరీక్షలు ఇప్పుడు పెట్టే దాన్ని అయితే పరిశీలిస్తే పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే కోర్టు ఆదేశాల ప్రకారము హైదరాబాదు, రంగారెడ్డి, సికింద్రాబాదు మినహాయించి జిల్లాలలో పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి విద్యాశాఖ అధికారులు భావించి పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్గా చూసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు దీనికి సంబంధించి రద్దు చేసే ఆలోచనలోనే ఉన్నట్టు మనకు విద్యాశాఖ అధికారుల దగ్గర నుంచి కొంతవరకు సమాచారం అందుతున్నది. అంటే రద్దు ఏ రకంగా చేస్తారు, ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటాయనే దానిపైననైతే ఇంకా మొత్తం మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. అయితే రద్దు చేసే ఆలోచన విషయానికి వస్తే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం పంజాబు కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర గవర్నమెంటు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. పంజాబ్ అయితే పూర్తిగా ప్రీ ఫైనల్ ప్రీ బోర్డింగ్ ఎగ్జామ్ అంటారు అక్కడ, ఆ ప్రీ బోర్డింగ్ ఎగ్జామ్ ఆధారంగానే వారు విద్యార్థులకు గ్రేడ్ ఇచ్చి రద్దు చేయడం జరిగింది. సో మన దగ్గర ప్రధానంగా సమస్యలు చూసినట్టయితే ఇప్పుడు దాదాపు 534,000 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీంట్లో 40,000 మంది ప్రైవేట్ అంటే ప్రైవేట్గా కూడా ఎగ్జామ్స్ రాసేందుకు ఈసారి అప్లై చేసుకోవడం జరిగింది. మరి ప్రైవేటు వారిని ఏం చేస్తారు ఇప్పుడు? అఫీషియల్గా స్కూల్స్ కాకుండా ప్రైవేట్గా రాసేవారిని కూడా మరి వారికి ఏ రకంగా గ్రేడ్ ఇస్తారనేది ఒక సమస్య స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే విద్యార్థుల పరిగణలోకి చూసుకుంటే ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ కావచ్చు, అయితే వీళ్లకు క్లాసులలో ఎన్ని టెస్టులు నిర్వహిస్తారు, ఈ టెస్టులకు సంబంధించి ఆ క్లాస్ రూమ్లోనే ఇన్విజిలేటర్స్ దీన్ని ఇయర్లీ 4 times కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 20 marks పేపర్ మాత్రమే ఉంటుంది. సో 20 marks 4 times నిర్వహిస్తే ఆ పరీక్షలలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ ఇస్తారనేది తెలియాల్సిన అంశం ఉంది. అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. వీటికి సంబంధించిన డేటా అంతా ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. సో ప్రీ ఫైనల్ కాకుండా ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన డేటా అంతా కూడా స్కూళ్ళల్లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. కనుక దీన్ని మెయిన్ ఆప్షన్గా తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. దీని ద్వారానే విద్యార్థులందరికీ గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో చాలామందికి ఇప్పుడు మరి హాల్ టికెట్స్ అందరి దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, ఎందుకంటే గతంలోనే స్టార్ట్ అయ్యి వాయిదా పడ్డది. కనుక హాల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళందరినీ మరి ప్రమోట్ చేస్తారా, లేకుంటే వారి పరిస్థితి ఏంది? అంటే దాదాపు దీంట్లో హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ ప్రమోట్ చేస్తే కొంతవరకు పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 18 నెలల నుంచి దాదాపు చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్కి సంబంధించి కష్టపడి చదువుతూ ఉన్నామని. సో ఇలాంటి టైంలో అందరికీ ఒకే రకంగా గ్రేడింగ్ వస్తే కొంతవరకు ఒక అసహనానికి లోనయ్యే పరిస్థితి అయితే ఉందని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఇప్పుడు జరిగేలా అనిపిస్తలేదు. ఎందుకంటే నిన్న చూసాం సెంట్రల్ కూడా 15 August తర్వాత స్కూల్స్ ప్రారంభించుకోవచ్చని చెప్పింది. ఇంటర్మీడియట్ విషయానికి వస్తే 15 June లోపు రిజల్ట్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి అయితే లేదు, గ్రేడింగ్ ఆధారంగా ఇస్తారా, మరి లేకపోతే హాల్ టికెట్స్ తీసుకున్న వారందరికీ ఇస్తారా? అయితే దీంట్లో మనం చూసినట్టయితే ఉపాధ్యాయుల దగ్గర నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి మనకు సమస్యలు చెప్తున్నారు. ఉపాధ్యాయులు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రైవేట్ అప్లై చేసుకుంటారు చాలామంది, కొంతమంది ప్రమోషన్స్కు కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కొంతమంది ప్రైవేట్గా కూడా ప్రమోషన్లు కావచ్చు, ఇతరత్ర జాబ్ల విషయంలో కూడా చాలామంది అప్లై చేసుకొని పదో తరగతి పరీక్షలు రాస్తూ ఉంటారు. సో వారి పరిస్థితి ఏం చేస్తారు, మరి వారికి ఎగ్జామ్స్ పెడతారా, లేకుంటే వారిని వారి హాల్ టికెట్ ఉందని చెప్పి వారిని కూడా ప్రమోట్ చేస్తారా? ఈ విషయాలన్నీ పైన ఇప్పుడు సీఎం దగ్గర విద్యాశాఖ అధికారులు చర్చిస్తున్నారు. అయితే దీంతోపాటు మనం చూస్తే ఇవాళ చాలా వరకు కూడా కీలక నిర్ణయాలు వెలువడతాయని చెప్పి విద్యాశాఖ అధికారులు సమాచారం ఇస్తున్నట్టుంది. అయితే స్కూళ్ళకు సంబంధించి కూడా మనం చూడొచ్చు చాలా వరకు పిల్లలు ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వారు కూడా అప్పీల్ చేస్తున్నారు ఇప్పుడు స్కూల్స్ తెరవడం కరెక్ట్ కాదని. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ తెరిస్తే స్కూల్స్లలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాలలో చూసుకుంటే అరకొర సౌకర్యాలే ఉన్నాయి. చాలా స్కూళ్ళల్లో కూడా సరైన బిల్డింగ్ వసతులు లేవు. కొన్ని చోట్ల బాగున్నా కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కరెక్ట్ జరగడం లేదు. సో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా అనే దానిపైన కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం అయితే 15 August
తర్వాత స్కూల్స్ ప్రారంభించుకోవచ్చు అని చెప్పింది. ఈ విషయాలన్నిటితో పాటు ఇప్పుడు జూలైలో సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సెట్ ఎగ్జామ్స్ కు సంబంధించి కూడా ఈరోజు విద్యాశాఖ అధికారులు సీఎం తో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సెట్ తో పాటు ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ మెయిన్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జేఎన్టీయూ చూస్తే బీటెక్ కు సంబంధించి ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి జేఎన్టీయూ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. మరి కరోనా కేసులు పెరుగుతున్న టైంలో డిగ్రీ స్టూడెంట్స్ కూడా అంటే బీటెక్ సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంతవరకు అపీల్ చేస్తున్నారు. సో ఇప్పుడు హాస్టల్ల పరిస్థితి ఏంది? కేవలం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి జేఎన్టీయూ చెప్పినప్పటికీ ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారా లేకుంటే దానికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది కూడా ఈరోజు స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద టెన్త్ ఎగ్జామ్స్కు సంబంధించి పరీక్షలు పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి రహానే. ఎందుకంటే పరీక్షలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితిలో కూడా లేదు. ఒకవేళ వీళ్ళు పరీక్షలు పెడదామన్నా మళ్ళీ ఈ మూడు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి కావచ్చు, సికింద్రాబాద్ ప్రాంతాలు మినాయించి పెట్టినా మనకు రిజల్ట్స్ వచ్చేసరికి అందరికీ కంపల్సరీ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. నిర్వహించిన తర్వాతనే ఎగ్జామ్స్కు సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియ అంతా జరిగేసరికి ఒక 3-4 నెలల టైం ఖచ్చితంగా పడుతుంది. కనుక ఇప్పటికే మనం చూసాం చండీగఢ్ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా పంజాబ్ ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులను ప్రమోట్ చేసిందనే ఆలోచనలపైనే ఈరోజు విద్యాశాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా ఇప్పటికే మనకు ఉన్న సమాచారం ప్రకారం విద్యావేత్తలు, నిపుణుల అందరితోనూ కూడా చర్చించినట్టు తెలుస్తున్నది. గతంలో 1951-52లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉద్యమ టైంలో ఇలానే రద్దు చేశారని చెప్పి అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు మనకున్న సమాచారం ప్రకారం రద్దు చేసే ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తుంది. లేదా ఇప్పుడు మరి కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లాలలో నిర్వహించే పరిస్థితి లేదు. నిర్వహించేది ఉంటే జూన్ 8 నుంచి అంటే ఈ రోజు నుంచే పరీక్షలు స్టార్ట్ కావాల్సి ఉండే. సో నిర్వహించే ఆలోచనలోనైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ అధికారులు లేనట్టు తెలుస్తుంది. అయితే గ్రేడింగ్కు సంబంధించి ఖచ్చితంగా విద్యార్థులు ఏవైతే పరీక్షలు రాశారో ఇప్పుడు ప్రీ ఫైనల్స్ కావచ్చు, ఈ ప్రీ ఫైనలే ఇప్పుడు కీలకం కానుంది. ఎందుకంటే హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా గ్రేడింగ్ ఇచ్చి పాస్ చేస్తున్నట్టు చెప్తే చాలా వరకు కూడా ఇన్ని రోజులు పిల్లల కష్టము ఇదంతా వృధా అవుతుందని చెప్పి పేరెంట్స్ అయితే కొంతవరకు భావిస్తున్నారు. మరి లేదు ఇక మళ్ళీ వారికి వీరికి సపరేట్గా ఎగ్జామ్ పెట్టడమే, ఎందుకని మొత్తం హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేస్తుందా, అసలు ఏం చేస్తుందనేది మరి కాసేపట్లో తేలుతుంది రహానా. ఓకే విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.